మహానేత వైఎస్ఆర్ అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఒకడుగు వేస్తే ఆయన కొడుకుగా వైఎస్ జగన్ నాలుగు అడుగులు వేశారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో 3516 లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు సమ్మేపల్లి, చినమండ్యం, రాయచోటి పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పెన్షన్లు పొందాలంటే అర్హుల్లో ఒకరు చనిపోతే గాని మరొకరికి వచ్చేది కాదని, మహానేత ప్రజాప్రస్థానంలో వృద్ధుల కష్టాలు కళ్లారా చూసి పెన్షన్లను 200 రూపాయలకు పెంచుతూ అర్హులందరికీ పెన్షన్లు అందించారని వివరించారు. बाप दादा का या हमारे बाप का जो है मतलब डॉक्यूमेंट्स लो बोले तो मैं समझता हूँ कि आने वाला है वो तो नहीं मानूंगा, लेकिन आसाम में जिस तरीके से हुआ वैसे हम जो पूरे हिंदुस्तान के अंदर करेंगे बोलकर जो है हमारे जो वजीर दाखिला अमित शाह साहब जो बोले हैं, तो इसलिए जो है डिप्टी सीएम जनाब अमजद बादशाह साहब उसी तरीके एक रेजोल्यूशन पास करे. इससे पहले भी जो है असेंबली के अंदर इससे पहले भी जो हमें साहबों से बात करे और जब जगनमोहन रेड्डी साहब आए थे मेमोरेंडम देने की व्यवस्था में कोशिश भी करे, भाई हम पूरे हिंदुस्तानियों के खिलाफ है, ये सिर्फ मुसलमानों के नहीं है. ये ऐसा जो है पेश किया जा रहा है कि यह कानून जो है सिर्फ मुसलमानों के खिलाफ है, मुसलमानों के नहीं है बल्कि हिंदुओं के भी खिलाफ है, दलितों के खिलाफ है, क्रिश्चियन के भी खिलाफ है, सबके भी खिलाफ है. तो हम जो हुकूमत से दरखास्त करते हैं कि भाई एक रेजोल्यूशन पास करके जो है इन बिलों को जब तक जो है सेंट्रल हुकूमत वापस नहीं लेगी. వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నటువంటి పెద్దలకు, ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనకు సంఘీభావంగా మన పట్టణానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి, ఈరోజు ఇక్కడ దీక్షకు మద్దతుగా వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ when it talks about his citizenship rights. I'm really impressed about him. The way he projected is very nice. I'm proud of him. I'm very nice to him. మేమేమి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా చేయండి అని కోరడం లేదు. మన పెద్దలు ఏదైతే రాజ్యాంగం చేశారో అందులో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, పౌరోక్ష హక్కులు అన్ని ఉంటాయో అవి మాత్రమే మాకు ఇవ్వండి, అందరినీ సమానంగా చూడండి అన్నటువంటి తన వాదన, ఇక్కడ పెద్దల వాదన అంతా కూడా చాలా సమంజసం, చాలా న్యాయం. ఎన్టీఆర్ కు సంబంధించి ఏదైతే రాయచోటి పట్టణంలో గత నెల నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది, మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు రిలే దీక్షలు చేస్తున్నాము అని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు మరి ఇవాళ రాయచోటి పట్టణానికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఆ అల్లా మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ నాకు ఇక్కడ ఆహ్వానించి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకందరికి కూడా, రాయచోటి పట్టణ నగర ప్రజలకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.